నా పేరు సుధాకర్, మీరు చూస్తున్నారు స్టడీ పెన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ వాళ్ళకి, తెలంగాణకు సంబంధించిన డిస్ట్రిక్ట్కి సంబంధించిన ఇంటర్ వాళ్ళకి ఒక పెద్ద షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో ఎవరైతే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవ్వబోతున్నారో అండ్ ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్లోకి వెళ్తారు కదా, సో ఓవరాల్గా ఇంటర్మీడియట్ 2022 నుంచి 2023 వరకు సిలబస్ అయితే చేంజ్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా పూర్తిగా 100% సిలబస్ అయితే ఉంది తెలంగాణకు సంబంధించిన ఇంటర్ వాళ్ళకి మాత్రం. సో నెక్స్ట్ ఇయర్ నుంచి ఫుల్ సిలబస్ అయితే ఉంది. ఓకే, సో 30% డిలీటెడ్ అయితే లేదు. సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశాను, నేను ఒకసారి చదువుతాను చూడండి. ఇంటర్ సిలబస్ పరీక్షా విధానంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వల్ల గత 2 ఏళ్ళుగా 70% సిలబస్, ఎక్కువ సంఖ్యలో చాయిస్ ప్రశ్నలు ఇవ్వగా ఇప్పుడు వాటిని మార్చారు. 2022-2023 విద్యా సంవత్సరం నుంచి 100% సిలబస్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఓకే, సో అలాగే కరోనాకు ముందు ఉన్న విధానంలోనే పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఓకే, సో ఇది నెక్స్ట్ ఇయర్ నుంచి అయితే ఫుల్ సిలబస్ అయితే ఉండబోతుంది. ఒకసారి చెక్ చేసుకోండి, పూర్తిగా 100% సిలబస్ ఉన్న బుక్స్ మాత్రమే కొనండి. సో ఎవరైతే ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ వాళ్ళు ఉన్నారో 2022-2023 సంబంధించిన వాళ్ళు. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ అయితే. ఖచ్చితంగా మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఏదైనా అప్డేట్ వస్తే కానీ ఖచ్చితంగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకే, సీ యూ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్, బై బై.